ఈసారి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిగో ఇక్కడి నుంచి అదిగో అక్కడి నుంచి అంటూ కుప్పలు తెప్పలుగా పుకార్లు మీడియాలో షికారులు చేస్తున్నాయి. పుకార్ల సంగతి ఎలా ఉన్నా జనసేనని పవన్ కళ్యాణ్ పోటీ చేసే అంశంపై ఈసారి క్లారిటీగా వ్యవహరిస్తూ ఉన్నారు. గతంలో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలనే ఆలోచనతో ఉన్నారు. తను ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గం లెక్కలన్నీ సరిచూసుకుని పోటీకి రెడీ అయిపోయారు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకునే పనే లేదని పార్టీ నేతలకు ఖరాఖండిగా చెబుతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి, ఎందుకు పవన్ కు అంత ధీమా, ఈ విషయాలు తెలుసుకోవాలి అంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. మొత్తం స్టోరీ చూశాక పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ కూడా చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ఇంకా 5 నెలలున్నా ఇప్పటి నుంచే రాజకీయ వేడి రాజుకుంది. రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలైన వైసీపీ టీడీపీ అధినేతలకు ఫిక్స్డ్ నియోజకవర్గాలున్నాయి. వైసీపీ లీడర్ వైఎస్ జగన్ కు పులివెందుల అడ్డ, అలాగే టీడీపీ అధినాయకుడు చంద్రబాబుకు కుప్పం కలిసి వచ్చిన నియోజకవర్గం. మరి మూడో ప్రధాన పార్టీ జనసేన సంగతి ఏంటి, జనసేనకి ఇలా ఫిక్స్డ్ నియోజకవర్గం లేదా, ఈ ప్రశ్నకు ఇప్పటి వరకైతే లేదనే సమాధానం వస్తుంది. కానీ ఈసారి తనకు ఓ అడ్డాన్ని ఫిక్స్ చేసుకుని అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని భావిస్తున్నారు. గెలుపు అంటే ఆషామాషిగా కాదు, భారీ మెజారిటీతో గెలిచి తనకు తిరుగులేదని నిరూపించుకునే ప్రయత్నంలో పవన్ ఉన్నారు. అందుకోసం సరైన నియోజకవర్గాన్ని ఇప్పటికే ఫిక్స్ చేసుకున్నారు కూడా. తిరుపతి నుంచి పోటీ చేయాలని ఆయనకు అనేక మంది సూచిస్తున్నారు. తిరుపతిలో కాపు సామాజిక వర్గం ఎక్కువ, అలానే గతంలో చిరంజీవి కూడా ఇక్కడి నుంచి గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కానీ పవన్ లెక్క వేరే ఉంది. గత ఓటమిల నుంచి పాఠాలు నేర్చుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త విధానాలతో ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. వారాహితో ప్రజల్లోకి వెళ్లి బాధలను తెలుసుకుని నేనున్నాను అంటూ అందరికీ భరోసా కల్పిస్తున్నారు. ఈసారి ఎలాగైనా సరే అసెంబ్లీలోకి అడుగు పెట్టాలన్న ఉద్దేశంతో పాటు తన పార్టీకి తగిన గుర్తింపు దక్కాలనే కృతనిశ్చయంతో పవన్ ఉన్నారు. గత ఎన్నికలో భీమవరం, గాజువాక స్థానాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి భీమవరంపైనే దృష్టి సారించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. భీమవరంలో గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ దాదాపు 10,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి పొత్తులో భాగంగా అదే భీమవరం నుంచి పోటీ చేస్తే ఈసారి విజయం పక్కా అనే భావనలో ఉన్నారు. ఇదే విషయంపై ఇటీవల చంద్రబాబుతో జరిగిన భేటీలో చర్చించారని, భీమవరం పవన్ కు వదిలేసేందుకు ఆయన సమ్మతించినట్టు సమాచారం. గతంలో పోటీ చేసిన విధంగా రెండు చోట్ల కాకుండా ఈసారి ఒకే నియోజకవర్గం, అది భీమవరం నుంచి మాత్రమే పోటీ చేయాలని పవన్ ఫిక్స్ అయ్యారు. ఈ నిర్ణయం వెనుక ఆయన లెక్కలు ఆయనకున్నాయి. గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ పై వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి కూడా పవన్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం గమనార్హం. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ కు 37% ఓటింగ్తో 70,642 ఓట్లు, పవన్ కు 32% ఓటింగ్తో 62,285 ఓట్లు, టీడీపీ అభ్యర్థి అంజుబాబుకి 28% ఓటింగ్తో 54,037 ఓట్లు దక్కాయి. ఈసారి టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉండడంతో ఇద్దరు ఓట్లు కలిసి పోటీ చేస్తే ఓటింగ్ శాతం 60% పెరుగుతుంది. అదేవిధంగా ఇరు పార్టీల ఓట్లు కలిపి 1,32,927 ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. కొన్ని ఓట్లు చీలినా కనీసం 100,000 ఓట్లైనా తనకు పడతాయని పవన్ ధీమాగా ఉన్నారు. ఈ లెక్కన 30,000 పైగా మెజారిటీ లభించే అవకాశం ఉందని నమ్మకంగా పవన్ ఉన్నారు. అందుకే భీమవరం ఈసారి తన అడ్డాగా చేసుకోవాలని ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాలపై పవన్ సర్వే చేయించుకున్నారు. తిరుపతి, అనంతపురం, పిఠాపురం, భీమవరం తదితర నియోజకవర్గాల్లో తాను పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఆయన లెక్కలు తెప్పించుకున్నారు. టీడీపీతో పాటు బీజేపీ కూడా కలిస్తే మరింత బలం చేకూరుతుంది అనేది పవన్ కళ్యాణ్ నమ్మకం. అందుకే భీమవరంలో నిలిస్తే గెలుపునకు ఎలాంటి ఇబ్బంది లేదని తేలడంతో ఆయన కూడా అటువైపు మొగ్గు చూపారు. టీడీపీ బీజేపీలతో కలిసి ఎన్నికలకు వెళ్లాలి అనేది పవన్ కళ్యాణ్ అసలు ప్లాన్. ఈ ప్రతిపాదనను పవన్ స్వయంగా బీజేపీ పెద్దల ముందుంచారు. కానీ ఇప్పటి వరకు బీజేపీ అగ్రనాయకత్వం నుంచి సరైన స్పష్టత రాలేదు. దీంతో బీజేపీ నిర్ణయం కోసం పవన్ కళ్యాణ్ ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణలో చివరి నిమిషంలో పవన్ తో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఏపీలో కూడా ఎప్పటికైనా తమతో కలిసి వస్తుందని పవన్ నమ్మకంగా ఉన్నారు. అదే జరిగితే తన గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని నమ్ముతున్నారు. అయితే గత ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గంలో బీజేపీకి కేవలం 976 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ కంటే ఎక్కువ 1,492 ఓట్లు నోటాకు వచ్చాయి. కాబట్టి పవన్ వరకు బీజేపీ కలిసి వచ్చినా రాకపోయినా పెద్ద నష్టమేమీ ఉండదు. అయితే భవిష్యత్ రాష్ట్ర అవసరాల దృష్ట్యా జాతీయ పార్టీతో పొత్తు అవసరమని, అందుకే బీజేపీ తల తిప్పేసుకుంటున్న పవన్ వెంట పడుతున్నారని టాక్.
ఆంధ్రప్రదేశ్ లో పాపులర్ లీడర్లు అందరికీ ఏదో ఒక నియోజకవర్గం ఉంది. అక్కడ నిలబడ్డారంటే జనం ఆలోచించకుండా వారికి ఓట్లేసి గెలుపిస్తారు. ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ నాయకుల గెలుపు మాత్రం ఖాయం. జగన్ కి పులివెందులా, చంద్రబాబుకి కుప్పంలాగా. కానీ ఓ నాయకుడికి మాత్రం పాపం, ఎక్కడా స్థిరంగా ఓ నియోజకవర్గమే లేదు. అసలు ఆయన ఎందుకు ఈ ఇష్యూ మీద ఇప్పటిదాకా శ్రద్ధ పెట్టలేదు? ఈసారి తాను ఒక అడ్డాను ఫిక్స్ చేసుకుంటారని పవన్ బలంగా నమ్ముతున్నారు.